ఏపీలో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వైద్యం అందక అనేక ఆసుపత్రుల వద్ద కరోనా పేషెంట్లు పడిగాపులు పడుతున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంటే అవసరమైన మెడిసిన్ దొరకగా ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత ముఖ్యమైన ఇంజెక్షన్ రెమ్డెసివిర్ అందుబాటులో లేకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. ఇదే ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్లో 40,000 పైగా విక్రయం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా రోగులకు ఇంజెక్షన్లు అందించడంలో విఫలమవుతుంది. రాష్టంలో రెమ్డెసివిర్ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. పక్క కరోనా అతలాకుతలం చేస్తుంటే ఆ కరోనా బారిన పడిన వల్ల రోగులను కానీ లేకపోతే కుటుంబ సభ్యులను కూడా క్యాచ్ చేసుకుంటున్నారు కొంతమంది వ్యాపారులు. ఏ విషయం చూసినా కరోనాకు సంబంధించినటువంటి ఏ అంశంలోనూ ప్రతి అంశంలో కూడా అందరూ దళారులు ఎంటరై మొత్తం దీన్నంతా కూడా వ్యాపారంగా మార్చేస్తున్నారు. కరోనా ట్రీట్మెంట్ అంటే అసలు సాధారణ ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు కరోనా పేషెంటు అటు మందులు కొనే దగ్గర నుంచి టెస్టుల నుంచి అన్ని ఆక్సిజన్ మొత్తం ఇంజక్షన్లు ఏది చూసినా కానీ అధిక మొత్తంలో భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక కరోనాకు సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు అటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే కనుక సిటీ స్కాన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు అయితే ఎక్కువ ధరలు అయితే మాత్రం ఈ యొక్క బాధితుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడ చూసినా కానీ అటు ప్రైవేట్ ఆసుపత్రి కానీ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఆక్సిజన్ కొరత అనేది కూడా తీవ్రంగా వేధిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా ఈ ఆక్సిజన్ను బ్లాక్లో కొనడం వల్ల ఆ భారాన్ని అంతా కూడా రోగులపైన వేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రధానంగా ఈ యొక్క కరోనాకు వాడేటువంటి రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అయితే ఇక చెప్పనవసరం లేదు. ఒక్కొక్క ఇంజక్షన్ కూడా 10 రెట్లు ఎక్కువ ధర పెట్టి కొనే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 2,400 రూపాయలు ఉన్నటువంటి రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఈరోజు 40,000 నుంచి 45,000 రూపాయలు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అంటే కరోనాతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతుంటే వ్యాపారులు మాత్రం దీన్ని తమకు వ్యాపారం కోసం అయితే మాత్రం ఉపయోగించుకుంటూ అన్ని చోట్ల కూడా డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అటు వ్యాపారులు, ఇటు ల్యాబ్ యజమానులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇవన్నీ కూడా ప్రజలను దోచేసేటువంటి క్రమంలో ఉన్నాయి. వీళ్ళందరికీ తోడు ఈ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ యొక్క కలెక్షన్ ఏజెంట్లుగా మారిపోయి అటు రోగుల దగ్గర నుంచి లక్షల్లోనే సొమ్ములు వసూలు చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే ఇన్ని రెమ్డెసివిర్ ఇంత బ్లాక్లో అమ్ముతున్నా, ఆక్సిజన్ కొరత ఉన్నా కూడా, అట్లాగే ఈ యొక్క స్కాన్ సెంటర్లు డబ్బులు వసూలు చేస్తున్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి దాన్ని నియంత్రించేటువంటి యంత్రాంగం కానీ నియంత్రించేటువంటి ఆలోచన కూడా రాకపోవడం బాధాకరం అని చెప్పి ప్రజలైతే మాత్రం భావిస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో గాంధీ, మహా న్యూస్, విజయవాడ.